మిత్రులు స్కైబాబా గారికి ధన్యవాదాలు. డాక్టర్ ఫస్నూర్ రవీందర్ రచించిన రెండు పుస్తకాలు ఇమ్మతి, గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి వ్యాసాలను ఆవిష్కరించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆత్మీయ మిత్రులు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లే విశిష్ట అతిథులుగా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మిత్రులు గుండెడప్పు కనకయ్య గారు, సంగిశెట్టి శ్రీనివాస్ గారు, అట్లే ఆచార్య సూర్య ధనంజయ్ గారు, ఆత్మీయ అతిథులు కాసుల ప్రతాపరెడ్డి గారు, పగడాల నాగేందర్ గారు, నారాయణ శర్మ గారు, సభలో ఉన్న మిత్రులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఈ కార్యక్రమం, ఈ రెండు పుస్తకాలకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని, ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా అని అన్నప్పుడు దీని అవసరం ఉందా అని అనుకున్నాం. చాలోల కిందనే వీటిని ప్రచురించినప్పటికీ వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా కంటే ప్రత్యక్షంగానే ఈ రెండు పుస్తకాలు ఏదో రకంగా ఫస్నూర్ రవీందర్ రాయడానికి నేను కొంత కారణం కావడం అనేది ఇది ఒక పెద్ద ఆనందకరమైన అంశం. ఈ ఆనందకరమైన అంశంలో సార్, మనం ఇటువంటి కార్యక్రమాలు కనుక చేసుకోకపోతే, కార్యక్రమాలు చేసుకుంటున్న వాళ్ళే గొప్పవాళ్ళు అవుతున్నారు. బహుజనులంతా, పేదవాళ్ళంతా వాళ్ళకున్న భావాల్ని వాళ్ళు తెలియజేయడమే కానీ, వాళ్ళు ఏదో రాసుకోవడం, ఎక్కడనో వ్యక్తీకరించడం తప్ప దానికి ఒక నిర్దిష్టమైన రూపం ఇవ్వలేకుండా పోతున్నామా అని బాధను వ్యక్తీకరించిన సమయంలో, దీని అవసరం మనమందరం ఈ రకంగా గలవడం వల్ల, మన భావాల్ని పంచుకోవడం వల్ల ఫస్నూర్ రవీందర్కు కనీసం అందరం ఒక ఆత్మీయమైన అభినందనలు తెలియజేయడం కోసమైనా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని భావించి ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు సింగిడి వాళ్లకు, అట్లే దీనికి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మిత్రులు మామిడి హరికృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫస్నూర్ రవీందర్ మీ అందరికీ ఏదో రకంగా ఆత్మీయమైన వ్యక్తి, అది అందువల్లనే ఇంతమంది వచ్చిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఒక 15 సంవత్సరాల క్రితం పరిశోధక విద్యార్థిగా మా హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు రవీందర్లో ఒక గొప్ప గాయకుడు, ఒక గొప్ప ఉద్యమకారుడు, సాహిత్యంలో తనకంటూ ఒక విశిష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఒక గాఢమైన ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తిగా మా విశ్వవిద్యాలయానికి వచ్చి, సార్ మీ దగ్గర ఎంఫిల్ చేస్తా అని అంటే, అప్పుడున్న పరిస్థితుల్లో మొట్టమొదటి సీట్ రాలే ఎంఫిల్లో. ఇంత మంచి విద్యార్థికి సీట్ రాలేదే అని బాధపడ్డా. సెకండ్ టైం ఎట్లా చదవాలో దానికి కావాల్సినటువంటి సూచనలు, మార్గదర్శనం చేసిన తర్వాత సెకండ్ టైం టాప్ ర్యాంక్లో మా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నిలిచి, అప్పటి నుంచి ఇప్పటిదాకా తన గొంతును, తన కళాన్ని, తన మాటను, తన పాటను వ్యక్తీకరిస్తున్న అద్భుతమైన ప్రతిభాశాలి మా ఫస్నూర్ రవీందర్. ఈ సందర్భంలో ఒక గురువుగా, ఒక అధ్యాపకుడిగా నేను చేయాల్సినటువంటి పని, అంటే మా విశ్వవిద్యాలయం మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం, టాప్ సెకండ్లో ఉంది. అంత బ్యూటిఫుల్ యూనివర్సిటీ, భారతదేశంలో అంత పెద్ద క్యాంపస్ ఎక్కడా లేదు.
2400 ఎకరాలతోటి అనేక రకాలైన పక్షులతోటి రకరకాలైన వృక్షాలతోటి అనేక రకాలైన జంతువులతోటి విలసిల్లే అద్భుత క్షేత్రం మా హైదరాబాద్ విశ్వవిద్యాలయం. దాన్ని చూస్తే చాలు ఇదో గొప్ప ఆక్సిజన్ జోనా అని అనిపిస్తుంది. నిజం, ప్రకృతి సిద్ధంగా చూస్తే అది అద్భుతమైన ఆక్సిజన్ జోన్. కానీ తెలంగాణ విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఆ హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఒక మింగుడు పడని కొరకరాని కొయ్య. ఆ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కొన్ని సబ్జెక్ట్స్ చదవడానికి వచ్చిన విద్యార్థులు చాలా బాధపడ్డ సందర్భాలు నాకు తెలుసు. ఎందుకంటే ఆ విశ్వవిద్యాలయంలో నేను విద్యార్థిని కనుక ఒక 32 సంవత్సరాల క్రితం ఆ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేయడానికి వెళ్ళిన విద్యార్థిని. నా చుట్టూ ఎంటెక్ చేసే విద్యార్థులు ఎంఫిల్, ఎంటెక్, ఎంసీఏ, అట్లే పిహెచ్డి సైన్సెస్లో చేసే విద్యార్థులు ఉండేవాళ్ళు. విపరీతమైన స్ట్రగుల్ ఉండేది, వాళ్ళ మీద అంత తీవ్రమైన ప్రెషర్ ఉండేది. అటువంటి విశ్వవిద్యాలయంలో నేను ఎంఫిల్ విద్యార్థిగా చేరినప్పుడు, అప్పుడు పిహెచ్డి కోసం తమ మిత్రుడు ఉంటే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు మా పక్క హాస్టల్కు వచ్చి అక్కడ పిహెచ్డి చేస్తుండేది. మేమెంత స్ట్రగుల్ చేస్తుండేది అనేది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మా గురువులు ఆచార్య కేకే రంగనాథాచార్యులు గారు, ఆచార్య రవ్వా శ్రీహరి గారు. వాళ్ళను ఈ సందర్భంలో వినమ్రంగా వాళ్లకు నమస్కరించడం నా బాధ్యత. అది మాకు అద్భుతమైన గురు సంప్రదాయం, గురు పరంపర. మా అధ్యాపకులు మమ్మల్ని తీర్చిదిద్దడం వల్లనే ఆ విశ్వవిద్యాలయంలో మేము కూడా మాకున్నటువంటి స్థాయిలో మా గొంతును వినిపించడానికి, ఇటువంటి పేద విద్యార్థులు వచ్చినప్పుడు వాళ్లకు మేము ఉన్నామని చెప్పడానికి కారణంగా నిలబడేటువంటి పరిస్థితిని కల్పించిన మా గురువులు రంగనాథాచార్యులు గారు, రవ్వా శ్రీహరి గారు, వారు సదా స్మరణీయులు. ఆ దీనిలో ఆ విశ్వవిద్యాలయంలో కొన్ని ప్రత్యేకమైన ఒరవళ్ళు. ఒక సందర్భంలో నాకు ఈ సందర్భంలో ఓ చిన్న దీన్ని గుర్తు చేయాలని అనిపిస్తుంది. లియోనార్డో డావిన్సీ ఒక అద్భుతమైన చిత్రం గీశాడు, ప్లేటోది, అరిస్టాటిల్ది. ప్లేటో పైకి జూయిస్తుంటాడు, అరిస్టాటిల్ కిందికి జూయిస్తుంటాడు. దానికి ఒక అద్భుతమైన సంకేతం ఉంది. ప్లేటో ఆదర్శవాది, ఆయన రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రచించినవాడు. అరిస్టాటిల్ రియలిస్టిక్ పర్సనాలిటీ, ఆయన వాస్తవికవాది, ప్రతిదాన్ని హేతుబద్ధంగా పరిశీలించినవాడు. అందుకే ఆయన నేలవైపు జయించాడు. వీళ్ళిద్దరూ భిన్నమైన ధృవాలు, గురు శిష్యులే అయినా ఆయన ఆదర్శవాది, ఈయన వాస్తవవాది. ఆయన మనిషి అనేవాళ్ళలో ఒక ఆదర్శం ఉండాలని చెప్తే ఆ రకంగా ఉండడు. మనిషికి ఉన్నటువంటి సహజమైన లక్షణం స్వార్థం అనేది ఉంటుంది అని చెప్పిన వాడు అరిస్టాటిల్. అది ఒక పార్శ్వం, కానీ జ్ఞానానికి సంబంధించి అనేక అంశాలను విపులీకరించిన వాడు, డైలెక్టిక్స్ అనే విషయాన్ని తెలియజేసినవాడు, జీవశాస్త్ర పితామహుడు, తత్వశాస్త్రానికి నిర్దిష్టమైన రూపాన్ని ఇచ్చినవాడు అరిస్టాటిల్. అందువల్ల సాహిత్యం వాస్తవవాదంగా ఉండాలా, ఆదర్శవాదంగా ఉండాలా, ఆదర్శవాదంగా ఉండాలా, వాస్తవవాదంగా ఉండాలా అనేది ఎంతో కాలం నుంచి కొనసాగుతున్నటువంటి ఒక తీవ్రమైన చర్చ. ఆ చర్చలో సాంప్రదాయక సాహిత్యం అనేక సందర్భాల్లో ఒక ఆదర్శవాదాన్ని ప్రతిపాదించింది. దానిలో ఆ ఆదర్శవాదంలో కొన్ని కొన్ని సందర్భాల్లో వాస్తవవాదాన్ని ప్రతిపాదించిన పాల్కురికి సోమనాథం లాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళ వాయిసు అప్రధానమైంది. ఆధునిక కాలంలో మాత్రం వాస్తవవాదం ప్రధానమై ఆదర్శవాదం అప్రధాన స్థితికి చేరుకుంది. ఆ వాస్తవవాద జీవితంలో ఈ సమాజంలో అనేక రకాలైన వర్గాలున్నాయని, వర్గాలున్న సమయంలో తీవ్రమైన సంఘర్షణలు ఉంటాయని, ఈ సమాజంలో అనేక రకాలైన పొరలు ఉన్నాయని, వాటికి సంబంధించిన అంశాలను చాలా గాఢంగా తెలియజేసేటువంటి సంప్రదాయంలో రంగనాథాచార్యులు గారు నిర్వహించిన పాత్ర కూడా చాలా సముచితమైంది, గౌరవనీయమైంది. ఆయన అనేక వ్యాసాల ద్వారా తెలుగు సాహిత్య విమర్శలో ఓ మంచి ఆలోచనలను రేకెత్తించినటువంటి ప్రతిభాశాలి మా గురువుగారు రంగనాథాచార్యులు గారు.
అటువంటి వ్యాసాల పద్ధతుల్లో ఆధునిక కాలంలో కూడా మన కాలంలో అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు వాళ్ళ ఆలోచనల ద్వారా, వాళ్ళ రచనల ద్వారా, వాళ్ళ సృజన ప్రక్రియ ద్వారా ఈ సమాజంలో ఉన్న దోపిడీని, ఈ సమాజంలో ఉన్న అనేక రకాలైన సంఘర్షణలకు ఒక అద్భుతమైన రూపం ఇచ్చినటువంటి కళాకారుల రచనలను మొత్తం సమాజానికి తెలియజేసే ప్రక్రియలో మా పస్నూర్ రవీందర్ ఉండడం, విద్యార్థిగా ఎంఏ అయిపోయిన తర్వాత ఎంఏ కాకతీయ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసుకొని ఎంఫిల్, పిహెచ్డి, పోస్ట్ డాక్టోరల్ మూడు నా దగ్గరే చేసి ఇవాళ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని పొందడం, ఆ సమయంలో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, అది ఆ కథల్లో తన జీవితం మొత్తం, తాను పడుతున్న వేదన్ను మొత్తం, తన జీవన సంఘర్షణను మొత్తం, తన తండ్రి నిండా 60 ఏండ్లు జీవించకుండానే పోయినటువంటి విషాదకరమైన సన్నివేశం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. అటువంటి తీవ్రమైన సంఘర్షణ ఉన్న తల్లి బాధపడుతూ ఉన్న తన ఆరోగ్యం అనేక సందర్భాల్లో వేదనకు గురి చేస్తూ ఉన్న నిరంతరం సాహితీ రచనలో ఉండడం, ఏదో ఒకటి కొత్త అంశాలను, కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి, ఒక కొత్త అంశాన్ని ప్రతిపాదించడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ప్రతిభ కలిగిన ఓ గొప్ప పరిశోధకుడు మా పస్నూర్ రవీందర్. సాహిత్యంలో మేము